జాతీయ బాలల వారోత్సవాలను పురస్కరించుకుని వెల్దుర్తి కస్తూరిబా గాంధీ పాఠశాల నుండి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సమాజంలో ఆడపిల్లల చదువు ప్రాముఖ్యతతో పాటు బాల్య వివాహాలను రూపుమాపాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం చౌరస్తా వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ యాదగిరి మాట్లాడుతూ, మగపిల్లవాడి చదువు కేవలం కుటుంబ పోషణ కోసమే అవసరపడుతుందని, అదే ఆడపిల్ల చదువుకుంటే కుటుంబంతో పాటు సమాజం బాగుపడుతుందన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే అందరూ సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అతనిలో ఒకరిలోనే మార్పు వస్తుంది, కానీ ఆడపిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళ కుటుంబం మొత్తంలో మార్పు వస్తుంది. నా దృష్టిలో ఆడపిల్లలు ఈ రోజుల్లో మనం ఇప్పుడు ఒకప్పుడు మేడం చెప్పింది అంత మేడం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఇక్కడ వయసు వచ్చిందంటే ఎక్కడెక్కడ పట్టుకోవాలి, ఎక్కడెక్కడ పట్టుకోకూడదు అనేది వాళ్లకు తెలిసి ఉండాలి, ఇతర వాళ్ళకు కూడా తెలియజేయాలి. అలాగే మీరందరూ కూడా ఖచ్చితంగా చదువుకోవాలమ్మ, ఎవరు డ్రాప్అవుట్స్ కావద్దు. ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడాను చదువుకొని ధైర్యంతో ముందడుగేయాలి, ఓకేనా? అలాగే ఆటపాటల్లోనూ మంచిగా రాణించాలి. మనం తీసుకునే ఆహారం కూడా మంచి ఆహారం తీసుకోవాలి. మీకు చదువుకోవాలని కోరిక ఉంటుంది, తపన ఉంటుంది, కానీ శరీరం సహకరించకపోతే మీరు ఆటలు ఆడలేరు, పాటలు పాడలేరు, చదువు కూడా మంచిగా చదువుకోలేరు. కాబట్టి మనం తీసుకునే ఆహారం సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఐరన్ టాబ్లెట్లు ఎక్కువ వేసుకోవాలి. హాస్టల్స్లో అయితే మీకు పల్లి పట్టీలు. బాలల దినోత్సవం ఎందుకు జరుగుతున్నాం మరి మనం ఈ నెలల? ఎవరి పుట్టినరోజున మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం? మరి మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును మనము బాలల దినోగా జరుపుకుంటున్నాం. మరి బాలలంటే తనకి ఇష్టం కాబట్టి మనము బాలల దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మరి బాలల దినోత్సవము మనము జరుపుకుంటున్నాం మనము ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం.